ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్య సంజీవికి స్వాగతం. ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న అతిపెద్ద సమస్య కరోనా వైరస్. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి అనేక మంది మృత్యుతో పోరాడుతున్నారు, మృత్యువాత పడ్డారు. ఇంకా ఈ వ్యాధికి సరైన చికిత్స కూడా మనకు అందుబాటులో లేదు. దీంతో గర్భిణీలు వారి ఆరోగ్యం గురించి చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఈ వైరస్ సోకే అవకాశం ఉందని ఆందోళన కూడా చెందుతున్నారు. అయితే ఇప్పటికే కొన్ని దేశాలకి కరోనా వైరస్ వ్యాపించింది. దీంతో ఇది వ్యాప్తి చెందుతున్న దేశాలకు ప్రయాణించే గర్భిణీ స్త్రీలను ప్రయాణం చేయొద్దని కూడా నిషేధాలు ఉన్నాయి. మరి కొంతమంది స్త్రీలు వారు గర్భవతులైనప్పుడు శిశువులకు కూడా ఈ కరోనా వైరస్ వ్యాపిస్తుందా అన్న భయంతో మరి వారి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే శిశువు ఆరోగ్యం గురించి, కరోనా వైరస్ అంటే పాజిటివ్ పేషెంట్ ప్రెగ్నెంట్ అయిన సమయంలో తన గురించి, తన శిశువు ఆరోగ్యం గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా సాధారణ గర్భిణీ కంటే వీరింకా ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ ఎలా ఉండాలి, ఆహార నియమాలు ఏంటి అనే విషయాల గురించి ఈరోజు మన ఆరోగ్య సంజీవని కార్యక్రమంలో డాక్టర్ పి పద్మజా గారు, స్త్రీ వ్యాధి వైద్య నిపుణురాలు, గర్భకోశ వ్యాధి వైద్య నిపుణురాలు అయినటువంటి డాక్టర్ గారిని మన స్టూడియోకి ఆహ్వానించాం. మరి వారితో ఈ విషయాల గురించి సంభాషిద్దాం. నమస్కారం అండి డాక్టర్ పి పద్మజా గారు. నమస్తే సునీత గారు. సో మరి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో మనం అనుకుంటున్నట్లు ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ బారిన పడి ఎంతో నష్టం కలిగి చూసాము, ఆర్థికంగాను సామాజికంగాను ఆరోగ్యపరంగాను. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ టైంలో ప్రెగ్నెంట్ అయిన ఉమెన్ ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ముందుగా అనుకున్నట్లు చాలా మామూలుగా కామన్ పీపులే చాలా భయాలను గురవుతారు, స్పెషల్గా ప్రెగ్నెంట్ అయిన ఉమెన్ ఇంకా తన గురించి, తన బిడ్డ గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ విషయాలు మనం డిస్కస్ చేసినప్పుడు జస్ట్ అంటే గర్భం దాల్చిన స్త్రీ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు వ్యాక్సిన్స్ అంటే జనరల్గా సాధారణ టీకాలు ఎన్ని వేయించుకోవాలి, ఏ సమయంలో వేయించుకోవాలి, ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే చాలామంది గ్రామీణ మహిళలు ఎప్పుడు వేయించుకోవాలి అన్న అవగాహన లేక ఎప్పుడంటే అప్పుడు వెళ్తారు. ఇప్పుడు మామూలుగా మీరేం చెప్తారు, 3 నెలలు 1 సారి 5 నెలలు 1 సారి అలా కొన్ని ఉంటాయి ప్రత్యేకంగా, కానీ వాళ్ళ పీరియడ్ దాటి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి. సో అలా కాకుండా చక్కటి ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది, అదేంటి? నమస్తే అండి. మన తెలుగు ప్రేక్షకులకందరికీ మొట్టమొదటగా నమస్కారం. నేను డాక్టర్ పద్మజ, కర్నూల్ మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నోబెల్ మల్టీ స్పెషాలిటీ కర్నూల్ మెడికల్ సెంటర్లో కన్సల్టెంట్గా ఉన్నాను. నన్ను ఈ గర్భిణీ సమయంలో స్త్రీలు కోవిడ్ పాండమిక్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, తర్వాత టీకాల గురించి అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో స్టూడియోకి పిలిచారు. చాలా థ్యాంక్ యూ అండి సునీత గారు. నార్మల్గా మనము గర్భిణీ సమయంలో ప్రతి మహిళని రెగ్యులర్గా చెకప్స్కి రమ్మని చెప్తామండి. ఫస్ట్ గర్భిణీ కన్ఫర్మ్ అయినప్పుడు 3 మంత్స్లో 1 సారి, తర్వాత మంత్లీ వన్స్ 7 నెలలు నిండే వరకు, తర్వాత 2 వారాలకు 1సారి, ఆ తర్వాత 9 నెలలు వచ్చేసరికి 1 వారానికి 1సారి రెగ్యులర్గా రమ్మంటాము. వచ్చినప్పుడు దానికి కావాల్సిన పరీక్షలు ఇంకా స్కానింగ్ అవన్నీ చెప్పడం అవుతుంది. బట్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది. అప్పటి నుంచి ఈ కోవిడ్ పాండమిక్తో అందరూ ఎవరి నుంచి ఎవరికి ఏ విధంగా అది వ్యాపిస్తుందో అన్నది అర్థం కాని పరిస్థితి, ఆందోళనలో ఉన్నాం. బయటికి రావడానికి కూడా అందరికీ భయంగానే ఉంటుంది. ఇట్లాంటి సమయంలో ఒక గర్భిణీ న్యాచురల్గా వాళ్ళు ఇంకా ఎక్కువ భయ ఆందోళనలకు గురవుతారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా భయం ఉంటుంది. కొన్నిసార్లు చాలామంది మేము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మేడం, ఇలాంటి సమయంలో అసలు కంటిన్యూ చేస్తామా వద్దా, ఈ కోవిడ్ నాకు వచ్చిందంటే బిడ్డకు వచ్చే అవకాశం ఉంటుంది కదా, నాకు ఇంకా ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఏం చేయాలి, అసలు వద్దనుకోమా అని కూడా చాలామంది అడిగారు. సందేహాలు కాల్ చేసి వద్దనుకుంటాము అన్నారు.
బట్ ఈ 2 సంవత్సరాల్లో మనం అంటే బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ వేవ్ లో పూర్తిగా అసలు ఏంటి తెలియదు, ట్రీట్మెంట్ తెలియదు, ఏమీ తెలియదు. అక్కడి నుంచి ఇప్పుడు గ్రాడ్యువల్గా సెకండ్ వేవ్ అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి కొంతవరకు యాక్చువల్గా ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఏంటి, హౌ వీ క్యాన్ ప్రివెంట్, మనం ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఇవన్నీ కొంతవరకు అవగాహనకు వచ్చాము. అది కాకుండా టీకాలు కూడా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు కొంచెం భయం అది తగ్గింది. ఒక అవేర్నెస్ వచ్చింది, ఒక కొంతవరకు అవేర్నెస్ కానీ ఖచ్చితంగా అవగాహన అనేది కలిగింది. బట్ కొన్ని పరిస్థితుల్లో దాన్ని కూడా నమ్మలేని స్థితిలో ఉన్నాం. ఇంకా ఏం చేసామంటే అలా అడిగినప్పుడు యూజువల్గా ఈ కరోనా వల్ల ఇప్పటి వరకు మేము మామూలుగా అంటే జనరల్ ఆసుపత్రిలో మాకు యూజువల్గా 1 రోజుకు 200 మంది అలా వచ్చేవాళ్ళు. ఓపీకి చాలా తగ్గింది, ఇన్ జనరల్ తగ్గించేసి అందరూ గుంపుగా వచ్చినప్పుడు న్యాచురల్గా ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. జనరల్ హాస్పిటల్లో కానీ బయట కన్సల్టెన్సీలో కానీ విజిట్స్ చాలా వరకు తగ్గించేసి జస్ట్ కన్ఫర్మేషన్ ఓకే, అదర్ టెస్టులు రాసి తర్వాత అవసరం అంటేనే మోర్ ఫ్రీక్వెంట్ విజిట్స్, అట్లా ఒక రకంగా ఎక్స్పోజర్ తగ్గించడం అవుతుంది. తర్వాత ఇంకా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే ఓన్లీ గర్భిణీ స్త్రీలు ఒకటే కాకుండా ఇంట్లో వాళ్ళందరూ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో ఎవరి నుంచి ఎవరికి వస్తుందో ఎక్స్పోజర్ తెలియదు. బయట తిరగడాలు అవన్నీ తగ్గించేసి మాస్క్, శానిటైజర్ వీటి యూసేజ్ ఇప్పట్లో అందరికీ తెలిసిందే, అవి కంపల్సరీ వాడాల్సిందే. ఇవన్నీ జస్ట్ ఫండమెంటల్ కాకుండా ఇవి అంటే ఫస్ట్ నేను అడిగేది ఏమిటంటే సాధారణ గర్భిణీ స్త్రీ వేయించుకోవాల్సిన టీకాల గురించి. దట్ ఈస్ అది చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే మనవాళ్ళు చదువుకున్న వాళ్ళు అయితే ఓకే టైంకి టైంకి వేసుకుంటారు. చాలామంది పల్లెటూర్లలో వాళ్ళు టైంకి టీకా వేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి టైం ఉండదు, బయట పనులకు వెళ్తారు. ఆ టైంకి పని మానేసి ఇంట్లో ఉండి వేయించుకోవడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు మామూలుగా గర్భిణీ స్త్రీలు టీడీ ఇంజెక్షన్ అనేది ఉంటుంది, అది 2 డోసెస్ వేసుకోవాలి. మామూలుగా అంటే 5th మంత్లో 1, 7th మంత్లో 1 ఐడియల్. బట్ మనం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ మనం వాళ్ళు ఎప్పుడు దొరికితే అప్పుడు వాళ్ళకి ఫస్ట్ టీకా వేసేయాలి. సో పలానా టైమ్ పీరియడ్ ఇలాంటిది ఏమీ లేదు. యూజువల్గా 1st డోసు 5th మంత్లో ఐడియల్. బట్ మే గవర్నమెంట్ పాలసీ ఏంటంటే వాళ్ళు మన దగ్గరికి ఎప్పుడు ఫస్ట్ కాంటాక్ట్ కన్ఫర్మ్ అయింది, 3 నెలలు నిండింది, ఓకే 1st డోస్ వేసేస్తాం. తర్వాత 2nd డోసు మినిమం 1st డోస్ వేసిన తర్వాత 4 వారాల నుంచి 6 వారాల గ్యాప్తో 2వ డోస్ అది పాలసీ. ఇంకా 2, 3 ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకైతే అది 2 సంవత్సరాలు దాటిన తర్వాత అయితే మళ్ళీ 2 డోసులు వేసుకోవాల్సిందే. ఇంకా కొంచెం తొందరగా గర్భం నిలబడితే వాళ్ళకి 1 డోసు వేస్తే సరిపోతుంది. అది టీడీ ఇంజెక్షన్ వేస్తాం, అది కంపల్సరీ. తర్వాత ఇప్పుడు ఈ కోవిడ్ పాండమిక్లో టీకాల గురించి చాలా మంచి ప్రశ్న అడిగారు. అది ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఫస్ట్లో ఏంటంటే ఈవెన్ ప్రెగ్నెంట్స్ ఎందుకు, మామూలు జనరల్ పాపులేషన్ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలి అంటే ఫస్ట్ మాకు ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఇచ్చారు. మా వాళ్ళలో కూడా వ్యాక్సిన్ సేఫ్టీ గురించి చాలా డౌట్స్ అండ్ దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలా డౌట్స్, వేసుకుందామా వద్దా అని. సో ఫస్ట్లో గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే మనకు వీటి సేఫ్టీ ప్రొఫైల్ తెలీదు, లాంగ్ టర్మ్ స్టడీస్ తెలీదు. కాబట్టి ప్రెగ్నెన్సీలో తర్వాత పాలిచ్చే తల్లుల్లో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. రీసెంట్గా 4-5 నెలల నుంచి కొంతవరకు స్టడీస్ జరిగిన దాని ప్రకారము ఇప్పుడు మనం తల్లికి టీకా వేస్తే దాని ద్వారా ఉత్పత్తి అయ్యే యాంటీబాడీస్ మాయ ద్వారా బిడ్డకి వెళ్ళి కొంతవరకు బిడ్డకు కూడా ప్రొటెక్షన్ వస్తుంది అని స్టడీస్లో వచ్చింది. సేఫ్టీ కూడా ఉంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు షార్ట్ టర్మ్ వీలైనంత స్టడీస్లో. సో గవర్నమెంట్ మనకి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ గర్భిణీ స్త్రీలు కూడా వేసుకోవచ్చు. తప్పనిసరిగా గవర్నమెంట్ కూడా మన అంగన్వాడీ సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్లో స్టార్ట్ చేశారు. ఇంకా అది ప్రజలు యాక్సెప్ట్ చేసి వేసుకోవాలి.
ముందుకొచ్చి. ఓకే, మీ అనుభవంలో మీరు చూస్తూ ఉంటారు కదా, మరి గర్భిణీ స్త్రీలు, గ్రామీణ మహిళలు అయితే ఏమి, నగరవాసులు అయితే ఏమి దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా వ్యాక్సినేషన్ కోసం? అది ఇప్పుడు 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 చేస్తున్నారు. మొదట్లో అయితే చాలామంది వెనకడిగే, అంటే దీనివల్ల ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో, బేబీకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయో తెలియవు కదా. ఇప్పుడు ఇప్పుడు కూడా అంటే ఈవెన్ దెన్ ఇప్పుడు హెల్త్ వర్కర్స్ దగ్గరకు వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ఇస్తుంది ఇస్తుంది, అయినా కూడా మళ్ళీ వేసుకోమా వద్దా ఏమవుతుంది, సందేహం భయం ఇంకా పూర్తిగా పోలేదు. వాళ్ళందరికీ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అని చెప్తున్నాము. చాలా వరకు ఒప్పుకొని వేసుకుంటున్నారు. ఇప్పుడు మదర్ ఒక తన బిడ్డని క్యారీ చేస్తున్నప్పుడు తనకేమైనా పర్వాలేదు, తన బిడ్డ సేఫ్టీ ఉండాలని కోరుకుంటుంది కాబట్టి కోరుకుంటుంది. ఆ డౌట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ముందుకు వస్తున్నారు, వేయించుకుంటున్నారు ఆ టీకాలు కూడా. సో మరి సాధారణ గర్భవతి తీసుకోవాల్సినటువంటి ఆహార నియమాలు జనరల్ ఉమెన్ ఇన్ జనరల్ ప్రెగ్నెంట్ ఉమెన్? కరెక్ట్. మామూలుగా అంటే ఇన్ జనరల్ ఫస్ట్ 3 మంత్స్లో చాలామందికి కొంచెం వికారం, టేస్ట్ లేకుండా, అసలు ఏం తినలేకపోవడం అలా ఉంటుంది. అలాంటప్పుడు మెయిన్ చాలామంది ఏమనుకుంటారంటే ఏమైనా ఎక్కువగా పులుపు ఉప్పు కారం అలా ఉన్నవి స్పైసీవి తిందాము అనుకుంటారు. బట్ అది టోటల్గా ఇండియన్ ట్రెడిషన్ అది 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 తప్పు. అవి చాలా మట్టుకు తీసుకోకుండా ఉండడమే మంచిది, అవాయిడ్ చేయడం. వాటితో ఇంకా ఏంటంటే ఎక్కువ గ్యాస్ట్రైటిస్ లాగా వచ్చేసి, తర్వాత ఇవి సోడాలు ఎక్కువ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, వాటితో కార్బన్ మోనాక్సైడ్ అలా వచ్చి అలా అవుతుంది. సో అవి అవాయిడ్ చేయాలి. ఈజీగా మనకు ఈజీగా ఏవైతే డైజెస్ట్ అవుతాయో, అండ్ వెజిటేరియన్ ఈజ్ గుడ్, నాన్ వెజిటేరియన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కంపల్సరీ. ఎగ్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ అవి డైజెషన్ చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ 3 మంత్స్లో అవి అవాయిడ్ చేయమని చెప్తాం. ఓన్లీ 3 మంత్స్ తర్వాత అంటే ఒకరొకరు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా, ఈవెన్ ఒకరికి కూడా ఈ గర్భంలో ఉన్నది నెక్స్ట్ అలా ఉండాలని లేదు. వాళ్ళకి అప్పుడు ఇప్పుడు వాళ్ళు మాకు బాగానే అరుగుదల ఉంది, ఇబ్బంది ఏం లేదు అనుకుంటే గ్రాజువల్గా ఏమైనా తీసుకోవచ్చు. బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి ఎక్కువ మసాలా ఆయిల్ లేకుండా, తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్ లీవ్స్, డ్రై ఫ్రూట్స్, రిచ్ ఇన్ ఐరన్ అంటే ఆకుకూరలు, మునగాకు. మనం ఏం పెద్ద కాస్ట్లీ కాస్ట్లీ ఫుడ్ తీసుకోని అవసరం లేదు, ఎందుకంటే ఈ పాండమిక్లో ఫైనాన్షియల్ బర్డెన్ ఒకటి. చాలామంది ఏంటంటే జాబ్లెస్ అయిపోయారు, జాబ్స్ ఉన్న వాళ్ళకి ఓన్లీ 50%, 80% పే. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మేడం మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, బట్ ఈ టైంలో ఖర్చులు చాలా ఉంటాయి కదా, పరీక్షలకు, ఫుడ్కి, హెల్దీ అన్నీ తినాలి కదా, కాస్ట్లీ కాస్ట్లీ ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకోలేము, మాకు వద్దు ఈ టైంలో ప్రెగ్నెన్సీ అని వచ్చారు కూడా. అప్పుడు నాకు చాలా బాధేసింది. కరెక్టే కదా, అవసరం లేదు. ఒక బిడ్డను కనాలంటే బిడ్డకు భూమి మీద హక్కు కల్పించాలంటే మనం ఎంత ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఇప్పుడు భూమి సారవంతంగా ఉంటే మొక్క బాగా వస్తుంది అంటారు కదా, అలా తల్లి బాగా హెల్దీగా ఆరోగ్యంగా ఉంది అంటే బిడ్డ కూడా ఆరోగ్యం. సో మేము ఇంత ఫైనాన్షియల్ బర్డెన్ ఇప్పుడు పెట్టుకోలేము, వద్దులేండి మేడం, అట్లా అవసరం లేదు. మన ఇంట్లోనే ఆకుకూరలు మంచిగా, తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, అన్నీ రిచ్ ఇన్ ఐరన్, మన ఇంట్లో ఉన్న వస్తువులే అవి చక్కగా తీసుకుంటే. ఐరన్ మెయిన్గా మన ఇండియన్స్లో ఐరన్ డెఫిషియన్సీ, దాంతో రక్తహీనత ఎక్కువ ఉంటుంది, అవి రాకుండా ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. అంటే జనరల్గా పాండమిక్ పీరియడ్లో ఇమ్యూనిటీ పవర్ చాలా ఉండాలి అని అంటుంటారు కదా, మరి ప్రెగ్నెంట్ ఉమెన్కు ఇమ్యూనిటీ పవర్ బాగా రావాలి అంటే ఇంకా అడిషనల్గా తను తీసుకోవాల్సిన ఫుడ్లో ఏం యాడ్ చేయాలి? అడిషనల్గా అంటే మామూలుగా వీళ్ళు తీసుకునేటివే ఎక్కువగా వైటమిన్ సి, వైటమిన్ ఇ, వైటమిన్ డి, ఇవి జనరల్ తీసుకునేదానికంటే అవి ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ, ఆర్ వాళ్ళు బాగా డైజెషన్ లేదు అనుకున్నప్పుడు క్యాప్సూల్స్ రూపంలో వైటమిన్ డి, వైటమిన్ సి అవి తీసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా మామూలుగా గర్భిణీ స్త్రీలకు ఐరన్, కాల్షియము, మల్టీవిటమిన్స్ అవి, ఎందుకంటే మన రిజర్వ్స్ తక్కువ ఉంటుంది, తల్లికి బిడ్డకు ఇద్దరికి కావాలి కాబట్టి డెఫినెట్గా బయట నుంచి సప్లిమెంటేషన్ ఇవ్వాల్సిందే. వాటితో పాటు ఈ విటమిన్ సి, విటమిన్ ఇ అలాంటివి తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, నార్మల్గా అందరికీ చెప్పేలాగానే
బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే లంగ్ పవర్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోగలుగుతారు. ముఖ్యంగా చాలా మందిలో ఈ పాండమిక్ పీరియడ్లో చాలా భయం, అంటే ప్రెగ్నెన్సీ కావాలి అని ప్లానింగ్ చేసుకున్న వాళ్ళకి కంపల్సరీ వ్యాక్సినేషన్ చేసుకో ఉంటారు. సో ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది గర్భధారణ పైన ప్రభావం చూపిస్తుందంటారా? అలాంటి ఏమి స్టడీస్లో ఎక్కడ రిపోర్ట్స్ లేదు. యాక్చువల్గా చెప్పాలంటే కోవిడ్ టైంలో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలామంది కన్సీవ్ అయ్యారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్లు, ఇంట్లో హ్యాపీగా స్ట్రెస్ అయిపోయి కొంచెం హెల్దీ ఫుడ్ అది తీసుకొని ఇంట్లో ఉంటున్నాం, బయట ఎక్స్పోజర్ లేదు కదా, అట్లా అవన్నీ స్ట్రెస్ రిలీఫ్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు, అలాంటి వాళ్ళు చాలామంది కన్సీవ్ అయ్యి కూడా వచ్చారు. సో గర్భధారణ గర్భధారణ మీద అయితే ఎలాంటి ఎఫెక్ట్ లేదు. ఉన్నాయి అంటే ఒకటి, మరి కన్సీవ్ అయిన తర్వాత ఆ భయం అయితే అవసరం లేదు. కోవిడ్ పాజిటివ్ అయినప్పుడు మళ్ళీ అది బేబీ మీద ఎఫెక్ట్ ఉంటుంది అని అనుకున్న అవసరం ఏమి. అంటే టీకా వేయించుకుంటే కూడా సంతాన సామర్థ్యం తగ్గుతుంది అన్నది కూడా ఒక అపోహ అయితే ఉంది. అది ఎంత మటుకు వాస్తవము, నిజం? అది ఖచ్చితంగా అపోహే, అసలు ఏమాత్రం నిజమేం లేదు. సామర్థ్యం ఏమీ తగ్గదు, అది మనకి యాంటీబాడీస్ వస్తుంది, ప్రొటెక్షనే ఇస్తుంది, కానీ దానివల్ల ఎలాంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. నిర్భయంగా టీకాలు వేసేసుకోవచ్చు. ఇన్ కేసు కొన్ని స్పెషల్ కేసెస్లో ఏం జరుగుతుందంటే, తను కన్సీవ్ అయిన తర్వాత పాజిటివ్ అటాక్ కోవిడ్ అటాక్ కావడం జరుగుతూ ఉంటుంది కదా, మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కన్సీవ్ అయిన తర్వాత పాజిటివ్ అయినప్పుడు మామూలుగా మనం ఇన్ జనరల్ ఇచ్చే కొన్ని మెడిసిన్స్ అన్నీ బేబీస్ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాంటివి అన్నీ ఫస్ట్ 3 మంత్స్లో యూజువల్గా బేబీ ఆర్గాన్స్ ఫామ్ అయ్యే స్టేజ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచించి, అంటే జనరల్ వాళ్ళకి క్లోరోక్విన్ మెడిసిన్ ఇస్తాం, అవి ప్రెగ్నెన్సీలో ఇవ్వద్దు, అలా థింక్ చేసి వాళ్ళకి కంపాటబుల్ బేబీకి ఏమి ఎఫెక్ట్ ఉండని డ్రగ్స్ ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ట్రీట్మెంట్ నార్మల్ పాపులేషన్ ఎలా ఇస్తామో ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా ఈ డ్రగ్స్ అవాయిడ్ చేసి మిగిలినవి ఇవ్వచ్చు, టీకా ఇవ్వచ్చు. మెడిసిన్స్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా బేబీ మీద ఎఫెక్ట్ లేని చూసి ఇవ్వాల్సి ఉంటుంది. అంతకుమించి వేరే పెద్దగా. అండ్ ఇంకోటి నేను చెప్పదలిచింది ఏంటంటే, ఇప్పుడు వరకు కోవిడ్ పాజిటివ్ అయిన మదరు అంత సివియర్గా అనుకున్నంత, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొంచెం ఇమ్యూనిటీ చేంజెస్ వస్తాయి, ఎక్కువ డిప్రెస్ అవుతారు, ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి అని అనుకున్నాము. బట్ ఎక్కువ అంత కాంప్లికేటెడ్ ఇష్యూస్ వచ్చి డెత్లు అయినవి చాలా చాలా రేర్. మాకు జనరల్ హాస్పిటల్లో ఈ ఇయర్లో కోవిడ్ పాజిటివ్ కేసెస్ ఒక 500 డెలివరీస్ అయి ఉంటాయి. వాటిలో 350 అప్రాక్సిమేట్గా నార్మల్ డెలివరీ అయితే ఒక 150 సిజేరియన్ చేయాల్సి వచ్చింది. అంటే అది కోవిడ్ పాజిటివ్ అయినందువల్ల సిజేరియన్ కాదు, జనరల్ ఇండికేషన్ బట్టి చేస్తున్నాము. ఆ చేసిన వాళ్ళలో ఎవరు సీరియస్ అయ్యి డెత్ అయిందైతే లేదు, ఏదో ఒకటి రెండు తప్పించి. సో స్పెషల్గా ఇమ్యూనిటీ తగ్గి కోవిడ్ పాజిటివ్ అయ్యి దానివల్ల డెత్ జరగడం అనేది చాలా చాలా రేర్. మరి ఈ సివియర్ లేట్ స్టేజ్లో వచ్చి 1 or 2 డెత్స్ జరిగింది కాబట్టి పెద్దగా భయపడని అవసరం లేదు. అలానే నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు, ముందే ట్రీట్మెంట్ తీసుకొని జాగ్రత్తగా ఒక 2 వారాలు హోమ్ క్వారంటైన్ ఉండి కావలసిన మందులు వాడుకుంటే ఖచ్చితంగా రికవర్ అవుతారు. అంటే ఇప్పుడు చాలా రెమిడిసివర్ కానీ తదితర మెడిసిన్స్ అన్నీ కూడా బాడీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, అలాగే డయాబెటిక్ అనేది స్టార్ట్ అవుతుంది, అది కంటిన్యూ అవుతుంది అన్నది కూడా మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం కదా. మరి కోవిడ్ అటాక్ అయిన ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా సేమ్ ప్రాబ్లమే ఉంటుంది ఖచ్చితంగా. మరి దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు? ఖచ్చితంగా ఉంటుంది, కరెక్ట్గా అడిగారు. రెమిడిసివర్ ఇచ్చినప్పుడు కొంచెం బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ కావడం ఇలాంటివంతా ఉంటుంది. స్టీరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది, స్టీరాయిడ్స్తో బ్లడ్ షుగర్స్ హై అవుతాయి, అవంతా బేబీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అది డైలీ 1 or 2 బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకొని తర్వాత మిగతా బ్లడ్ టెస్ట్లు, క్లాటింగ్ ఎలా ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ కోవిడ్తో బ్లడ్ క్లాటింగ్ ఇవన్నీ కూడా రావచ్చు, లంగ్స్ మీద ఎఫెక్టు, అవన్నీ ఇట్స్ ఎ టీమ్ వర్క్. అంటే ఓన్లీ గైనకాలజిస్ట్ కాకుండా
జనరల్ ఫిజిషియన్ వాళ్ళందరూ చూసి కావాల్సిన టెస్ట్లు చేసి చూసుకుంటే ఇబ్బంది ఏముంటుంది. అంటే అన్నారు కదా మీరు బేబీ పైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది, అంటే ఎటువంటి ఎఫెక్ట్ వస్తుంది? ఈ మెడిసిన్స్ వల్ల అంటే ఉమ్మినీరు తక్కువ కావడము, బేబీ వెయిట్ బాగా ఎదుగుదల లేకుండా ఉండడము అలా రావచ్చు. వాళ్ళని ఏమంటామంటే గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాం, అలా గ్రోత్ రెస్ట్రిక్షన్ రావచ్చు, ఉమ్మినీరు తగ్గచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్. ఇంకా హై గ్రేడ్ ఫీవర్స్ అట్లా ఉన్నప్పుడు చాలా రేర్గా కడుపులోనే బేబీ చనిపోవడం అలా జరగచ్చు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అలాంటివి జరిగాయి, బట్ చాలా తక్కువ నెంబర్ చెప్పాను కదా మీకు. ఒక 500 డెలివరీలు అయితే దానిలో ఏదో 3-4 కేసుల్లో అలా జరిగి ఉండొచ్చు, అదర్వైజ్ అంత సీరియస్ ప్రాబ్లం అయితే కాదు. సో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఒక డాక్టర్కి పేషెంట్కి కాంటాక్ట్ అనేది అవేర్నెస్ అనేది మీరు ఎలా పేషెంట్ని ఎలా మౌల్డ్ చేశారు, అంటే భయపడకుండా డిప్రెస్ కాకుండా ఇటువంటి సిచ్యువేషన్స్లో? ఇంకా కొన్నిసార్లు ఏమైందంటే హాస్పిటల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే పాజిటివ్ అని తెలిసిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు, ప్రెగ్నెంటే కాకుండా ఇన్ జనరల్ కూడా. ఎందుకంటే ఫస్ట్లో అది చాలా అవగాహన లేదు కదా, భయము, ఎస్పెషల్లీ వెరీ ఓల్డ్ వాళ్ళని, ప్రెగ్నెన్సీ వాళ్ళని అలా వదిలేసి 2 వారాలు ఎప్పుడో పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ పట్టుకొని కాల్ చేసి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి, ఎందుకంటే వాళ్ళని ఐసోలేషన్లో పెట్టేసి ఉంటాం. కోవిడ్ వార్డ్ వేరే ఉంటుంది, అటెండెన్స్ ఏం లోపలికి రా అవసరం లేదు. ఫుడ్ డైట్ అన్నీ సిస్టర్స్ డాక్టర్స్ చూస్తూ ఉంటాం. అలా జరిగింది. ప్రెగ్నెన్సీలో ఇంకా చాలా కష్టం. అప్పుడు ఏంటంటే చాలా డిప్రెషన్కి అయిపోతారు, డిప్రెస్ అయిపోయి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ప్రెగ్నెంట్ బేబీ తర్వాత పక్కన ఎప్పుడు ఎవరో ఉండాలి, తల్లి కానీ అత్త కానీ ఏదో భర్త కానీ ఉండాలి. ఫస్ట్లో అలా జరిగేది, తర్వాత కొంచెం వాళ్ళని మళ్ళీ ట్యూన్ చేసిన తర్వాత మీరు కేర్ తీసుకోండి, దూరం ఉండండి, మాస్క్ పెట్టుకోండి, మాట్లాడండి, లేదంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీకేం రాదు అన్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడి చూసి వాళ్ళకి కావాల్సింది చేస్తే వాళ్ళు కొంచెం టెన్షన్ తగ్గుతుంది. ఓ సారీ అది అలా వాళ్ళకి కొంచెం సైకలాజికల్ సపోర్ట్ కంపల్సరీ అవసరం అవుతుంది. తర్వాత డెలివరీ తర్వాత ఇంకా బేబీ కేర్ ఒకటి, బిడ్డకు డెలివరీ అన్నారు కదా ఇప్పుడు, కోవిడ్ పేషెంట్ డెలివరీ చేసే టైంలో సరౌండింగ్ అట్మాస్ఫియర్ కానీ మదర్ కానీ డాక్టర్స్ ఎలాంటి కేర్ తీసుకుంటారు? చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా. డెలివరీ చేసే వాళ్ళకు డాక్టర్స్కి సిస్టర్స్కి కూడా ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది, చాలా రిస్క్ ఉంటుంది. అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని పీఈపీ కిట్స్, మాస్క్, డబుల్ మాస్క్ పీఈపీ కిట్స్ వేసుకొని, ఫేస్ మాస్క్ వేసుకొని జాగ్రత్తగా డెలివరీ అది చేయాల్సి ఉంటుంది. అది చాలా రిస్కీనే, మాకు కూడా చాలా మెంటల్గా టెన్షన్ ఉంటుంది, బట్ వీ కుడ్ గో త్రూ ఆల్ దిస్. చాలా టిపికల్ క్రిటికల్ కండిషన్ అన్న ఫీల్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా మీ ఎక్స్పీరియన్స్లో? నా ఎక్స్పీరియన్స్ అంటే పర్సనల్గా అయితే నాకు అలాంటి అనిపించలేదు, బట్ కొంచెం ఉంటుంది అంత క్రిటికల్ అనిపి. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఇప్పుడు క్లినిక్ వచ్చి ఉంటారు, వాళ్ళని టెస్ట్ చేస్తాము, అసలు ఒక్కోసారి సింప్టమ్స్ ఉంటాయి, ఒక్కోసారి సింప్టమ్స్ ఉండవు. రొటీన్ టెస్ట్ లాగా చేపించినప్పుడు వాళ్ళ తర్వాత కాల్ చేస్తారనమాట, మేడం పాజిటివ్ వచ్చింది, ఓన్లీ లైట్ ఫీవర్ అంతే, మా ఇంట్లో ఎవరికీ లేదు అని. అప్పుడు మళ్ళీ వెనక్కి ఆలోచించాల్సి వస్తుంది అనమాట, వీళ్ళని అందరూ మనం బీపీ చూస్తుంటాము, బ్లడ్ టెస్ట్లు చేసుంటాము, అట్లాంటప్పుడు కొంచెం ఆలోచన అది మొదట్లో. తర్వాత మనము హాస్పిటల్లో కూడా కేర్ వాళ్ళని దూరంగా కూర్చోమని చెప్తాము. ఒక్కోసారి వాళ్ళు గుంపు ఉన్నప్పుడు వాళ్ళ యాంగ్జైటీ ఉంటుంది, అవన్నీ పాటిస్తే పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం ఏముండదు. అంటే డెలివరీ అయిన తర్వాత బేబీని బయటికి తీసిన తర్వాత ఇంకా చాలా కేర్ తీసుకో బేబీ, అంటే ఇది కోవిడ్ పేషెంట్ బేబీ కాబట్టి, కోవిడ్ బేబీ కాబట్టి ఎలా కేర్ తీసుకుంటారు? కోవిడ్ పేషెంట్కి పుట్టిన ప్రతి బేబీ కోవిడ్ పాజిటివ్ అయి ఉండాల్సిన అవసరం లేదు, టెస్ట్ చేస్తారా? కంపల్సరీ కోవిడ్ పాజిటివ్ మదర్ డెలివరీ అయిన తర్వాత టెస్ట్ చేస్తాము.
అందరూ పాజిటివ్ కాలేదు. మనం 500 డెలివరీలో ఒక ఇద్దరు ఒక్కరు పాజిటివ్ అయ్యారు అంతే. సో యాంటీబాడీస్ ప్లాసెంటా ద్వారా పోయి పాజిటివిటీ వస్తుంది అని ఎక్కడ లేదు. అది ఒక అదృష్టం. చాలా పాజిటివ్ అవ్వలేదు. సంక్రమించే ఈ వైరస్ మదర్ లో ఉన్నట్టు తల్లి బ్లడ్ ద్వారా మాయ ద్వారా బిడ్డకైతే వచ్చి పాజిటివ్ అయింది. చాలా చాలా తక్కువ ఇన్సిడెంట్స్, ఒకటో రెండో అంతే. అండ్ వాళ్ళు కూడా పిల్లలు రికవర్ అయిపోయారు, ఒక వారం లోపలే నెగిటివ్ అయిపోయారు. సో బిడ్డలకు తల్లి పాజిటివ్ అయ్యి బిడ్డలు పాజిటివ్ అయ్యి డెత్లు జరిగిందైతే ఏం రిపోర్ట్ అవ్వలేదు అంత. తర్వాత ఇంకొక డౌట్ ఏంటంటే ఫీడింగ్ గురించి, పాలు ఇవ్వచ్చా ఇవ్వద్దా అని. ఖచ్చితంగా ఇవ్వచ్చు, అయితే పాలు ఇచ్చే ముందు తల్లి శుభ్రంగా చేతులు బాగా కడిగేసి శానిటైజర్ వేసుకొని మాస్క్ పెట్టుకొని వీలైతే చేతికి గ్లౌజ్ వేసుకొని ఇంకా పాలు ఇవ్వచ్చు. ఇచ్చేప్పుడు ఏమైనా దగ్గు రావడం అలాంటివి వస్తే తల పక్కకు దిప్పుకొని దూరం పెట్టుకొని ఉంటే నిరభ్యంతరంగా పాలు ఇవ్వచ్చు. సో జనరల్గా కోవిడ్ పేషెంట్ అంటే పేషెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్ అయినప్పుడు హోమ్ క్వారంటైన్లో ఉంచుతుంటారు కదా, మరి హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా స్పెషల్ కేర్ తీసుకోవాలి, అటువంటిప్పుడు యాజ్ ఎ డాక్టర్గా మీరు ఎలాంటి సజెషన్స్ చేస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిసినప్పుడు అన్ని టెస్టులు చేస్తాము. రొటీన్ టెస్టులు కాకుండా కోవిడ్ స్పెషల్ టెస్టులు ఉంటాయి. బ్లడ్ ఎంత ఉంది, క్లాటింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లివర్ ఎట్లా ఉంది, ఇవన్నీ అన్నీ నార్మల్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఇంకా డెలివరీకి చాలా టైం ఉంది అన్నప్పుడు, 7 నెలలు 8 నెలలు అలా ఉన్నప్పుడు మీరు అన్నట్టు క్వారంటైన్ హోమ్ క్వారంటైన్లో ఉండొచ్చు. ఆ మెడిసిన్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ మనం రిపోర్ట్ చేసుకొని 2 వీక్స్ తర్వాత టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చిందంటే నార్మల్ యాంటీనేటల్ ఎట్లా ప్రెగ్నెన్సీ చూస్తామో అలా చూసేసి. అప్పుడు స్పెషల్ కేరు అంటే నార్మల్ డైటు, తీసుకునే మెడిసిను, తర్వాత హెల్దీ ఫుడ్ తీసుకోవడము, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడము అలాంటివి చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటికంటే ముందు మెంటల్గా వాళ్ళు ప్రిపేర్ కావాలి, డిప్రెస్ లేక వెళ్ళకుండా కూల్గా ఉంటే. అంటే మనం తెలుసుకుంది ఏమి అంటే ఈ కరోనా అనేది పాండమిక్ పీరియడ్ని మనం ఎలా ఓవర్ క్రాస్ చేయొచ్చు అంటే ఫ్రీ, టెన్షన్ ఫ్రీ. ఖచ్చితంగా ఈ స్ట్రెస్తో కూడా ఎండార్ఫిన్స్ హార్మోన్స్ స్టీరాయిడ్ అలాంటివి రిలీజ్ అవుతాయన్నమాట. దాంతో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి తగ్గిపోయి స్ట్రెస్ ఫ్యాక్టర్లతో స్ట్రెస్ రిలేటెడ్ టాక్సిన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. అవన్నీ ప్రూవెన్ స్టడీస్, సైంటిఫిక్ స్టడీస్. సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటే కోవిడే కాదు ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా ఈజీగా మనం దాని నుంచి తప్పించుకోవచ్చు. అప్పర్ హ్యాండ్ మనదే అవుతుంది. అంటే చాలా విన్నాము 45-50 ఇయర్స్ బాగా హెల్తీ బాడీస్ కూడా అటాక్ అయినప్పుడు, కోవిడ్ అటాక్ అయినప్పుడు ఓన్లీ హార్ట్ అటాక్ తోనే వాళ్ళు ఇలా చనిపోవడం. అంటే అది ఓన్లీ స్ట్రెస్ టెన్షన్ అనే కాదు, వాటి కొన్ని ఇమ్యూన్ స్ట్రామ్ అంటారు అన్నమాట. బాడీలో ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ అయినప్పుడు అది ప్రొటెక్షన్ ఉంటుంది. స్ట్రామ్ అంటే ఉప్పెనలాగా అంటారు కదా, అలాంటి వచ్చినప్పుడు అది సడన్గా హార్ట్ మజిల్ మీదే యాక్ట్ అవుతుంది అన్నమాట. అట్లాంటప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్. బట్ ఆన్ ద హోల్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువ. మైండ్ పీస్ఫుల్గా పెట్టుకుంటే చాలా వరకు ఇవన్నీ అధిగమించేసేయచ్చు. సో టోటల్గా కరోనాతో మరి గర్భిణీ స్త్రీకి ప్రమాదం ఉందా అనేది ఒక టాపిక్ మనం తీసుకున్నాము, డిస్కస్ చేసాం. ఫైనల్గా మీరు ఇచ్చే సలహా ఏంటి ప్రెగ్నెంట్ ఉమెన్, కరోనా అటాక్ అయినటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫైనల్గా మీరు ఇచ్చే సలహా? కరోనా రాకుండా ఫస్ట్ జాగ్రత్తలు అందరూ ఎలా తీసుకుంటామో అలా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, అది అందరికీ తెలిసిందే. ఫస్ట్ రాకుండా జాగ్రత్తలు, గుంపులోకి పోకుండా అవన్నీ అవాయిడ్ చేసి మాస్కులు ధరించి డిస్టెన్స్ మెయింటైన్ చేసి చూసుకోవాలి గర్భిణీ స్త్రీలు. ఆ తర్వాత ఒకసారి మనకు తెలియకుండా కరోనా పాజిటివ్ అయినప్పుడు ఇమ్మీడియట్గా ఎలాంటి స్ట్రెస్ టెన్షన్ తీసుకోని అవసరం లేదు. అది తగిన జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా బిడ్డ మీద ఏమి ఎఫెక్ట్ ఉండదు, తల్లికి కూడా ఏం ప్రమాదకరం ఏమి ఉండదు. కాకపోతే తగిన ట్రీట్మెంట్ టైంకి ఖచ్చితంగా తీసుకోవాలి. టెన్షన్ లేకుండా
మంచి ఆరోగ్యంగా ఉండాలి, ఫుడ్ తీసుకొని మెడికల్ ఎయిడ్ తీసుకుంటే ఖచ్చితంగా కరోనా వల్ల ఏం పెద్ద ప్రమాదం జరగదు. ఓకే, సో మరి విన్నారు కదండి, సాధారణ గర్భిణీ స్త్రీ లాగానే మరి కోవిడ్ అటాక్ అయినటువంటి గర్భిణీ స్త్రీ కూడా తన డైట్ కానీ తన నార్మల్ డ్యూటీస్ కానీ ఎవ్రీథింగ్ సాధారణంగానే చేసుకోవచ్చు. బట్ ఎక్కువగా డిప్రెస్ కాకుండా కూల్గా తన లైఫ్ని లీడ్ చేస్తే మంచి బేబీకి జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. సో మరి డాక్టర్ పి పద్మజ గారు చాలా చక్కటి టాపిక్ గురించి మనతో డిస్కస్ చేసి చాలా సందేహాలని నివృత్తి చేశారు. మరి మేడం గారు చాలా చక్కగా మంచి మెసేజ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ ఫర్ మీ ద్వారా మంచి సందేశం మా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు చేరిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన టీవీ వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీత గారు.